CRDA చట్టం మార్పును రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారులతో తీర్మానాలు చేసి చట్టాలను మార్చేసేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులు తమ అభ్యంతరాలను తెలుపుతూ CRDA కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. అమరావతి క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాజధాని ప్రాంత రైతులందరూ కూడా ప్రభుత్వ తీర్పు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ అభ్యంతరాలను అదేవిధంగా ఉన్న ఇబ్బందులను తెలియజేసేందుకు విజయవాడ సిఆర్డీఏ కార్యాలయంలో రైతులందరూ కూడా వ్యక్తిగతంగా తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ అదేవిధంగా అక్కడ ఉన్న పరిస్థితులను కూడా వివరిస్తూ గతంలో చట్టం ఏం చెప్పింది, ఇప్పుడు చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తున్నారనే అంశాలను కూడా వివరిస్తూ వ్యక్తిగతంగా వినతి పత్రాలు కూడా అందజేస్తాను. ప్రస్తుతం మనం సిఆర్డీఏ కార్యాలయం వద్ద ఇక్కడ అమరావతి ప్రాంత రైతులందరూ ఉన్నారు. చెప్పండి, ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చి విజ్ఞప్తి ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్? లోగడ మార్చి 3 మాకు తీర్పు ఒకటి వచ్చిందండి. ఇక్కడ ఎటువంటి సిఆర్డీఏ చట్టం మారటానికి లేదని సరే దాన్ని ఏం చేశాడు, ఈ మధ్య ఆర్డినెన్స్ మార్చి ప్లాను గవర్నర్ సార్ సంతకాలు పెట్టించి గ్రామ సభల ఆమోదం లేకుండా, అసలు గ్రామ సభల ఆమోదం కావాలి పద్యానికి, అది లేకుండా స్పెషల్ ఆఫీస్ను ఒక నియమించి స్పెషల్ ఆఫీస్తోనే గ్రామ సభ జరిపినట్టుగా ఆయన తీర్మానాలు తీసుకొని గవర్నర్ సార్ సంతకాలను పెట్టించి అవతల 13 జిల్లాలను తీసుకొచ్చి ఇక్కడ మాకు కనీసం మాతో 29 గ్రామాల్లో టిట్కాయలు 6,000 7,000 నిర్మించుండే, ఆ టిట్కాయలు ఇవ్వలేదు. ఇకపోతే అక్కడ వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి ఏదైనా ఇస్తాను మాకు ఇవ్వచ్చు, మాకు అభ్యంతరం 29 వాళ్ళకి బయటి ఊళ్ళో తీసుకొచ్చి ఇక్కడ 9,000 ఎకరాలు ఆ రోజు గత ప్రభుత్వం డెవలప్మెంట్ కోసం, రాజధాని డెవలప్మెంట్ కోసం ఏదో యూనివర్సిటీకి కానీ కాలేజీలకు కానీ అదర్ వాటికి ఇవ్వడం జరిగింది. వాటిల్లో ఆ యాప్ చేసి నెడమర్రు ఉంది, అక్కడ ఐటీ హబ్ ఒకటి పెట్టారు 200 ఎకరాలు. ఆ 200 ఎకరాలు ఐటీ హబ్ని తీసేసి దాంట్లో ఇళ్ల స్థలాలు, ఇళ్ల స్థలం ఎంత ఇది పాపం అండి. మరి ఇక్కడ ఇది ఆయన రాజధాని డెవలప్ని వ్యతిరేకిస్తూ రాజధాని అంతేవాడు దాన్ని చంపేయాలని ఉన్నాడు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ అందరం కూడా ఇవాళ దగ్గర 2,500 అప్లికేషన్లు తీసుకొచ్చాము. అందరం కూడా డైరెక్ట్గా 2,500 అప్లికేషన్లు ఇస్తున్నాము. ఇది అంతా వ్యతిరేకిస్తున్నామండి. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు గతంలో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంత వాసులకి నివాసాలు కేటాయిస్తే మీకేంటి అభ్యంతరం అని ఒక వాదన తీసుకొస్తూ ఉంది. అదేవిధంగా కేవలం కావాలని కొన్ని రాజకీయ పార్టీలు మీ వెనకుండి మీ ఉద్యమాన్ని నడిపిస్తున్నాయని రెండో ఆరోపణ చేస్తున్నారు. అంటే గతంలో ఏం చెప్తే మీరు స్థలాలు ఇచ్చారు, ఈరోజు ఇంత పరిస్థితి ఎందుకు వచ్చిందంట? ఇది ప్రభుత్వం ఈ విధంగా చేయటం ప్రచారం అనేది మేము మనం పాదయాత్ర జరిగేటప్పుడే నగరం ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు రేపల్లి యువతల కొన్ని బ్యానర్లు ఆ విధంగానే వేయించారు, పేదలు ఉండడానికి ఇష్టపడిన అమరావతి రైతులు అని. ఇవన్నీ వాళ్ళు చేస్తున్న అవాస్తవ ప్రచారాలు తప్ప మీరు కనుక ఒకసారి సిఆర్డీ యాక్ట్ కనుక చూసుకుంటే అందులో స్పష్టంగా ఉంది, మాస్టర్ ప్లాన్ పెట్టినప్పుడు 5% ఇక్కడ ఇల్లు లేని వారికి నివాస సదుపాయాల కోసం ఒక 5% కేటాయించడం జరిగింది. కానీ సిఆర్డీఏ చట్టంలో ఎక్కడా కూడా స్థలాలు కేటాయిస్తామని చెప్పలే, వాళ్ళకి హౌసింగ్ కోసం అని చెప్పేసి ఇళ్ళు కేటాయిస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే టిట్కో సహాయంతో గత ప్రభుత్వం 5,000 మందికి ఇల్లు నిర్మించి రెడీగా ఉంచితే గృహప్రవేశానికే ఇక రెడీగా ఉన్న టైంలో వాటికి చిన్న చిన్న 5% 10% ఉన్నటువంటి డ్రైనేజీ కనెక్షన్స్ ఆపేసి వాళ్ళు చాలామంది లబ్ధిదారులు డబ్బులు కూడా కట్టున్నారు, 50,000 1,00,000 2 లక్షలు కూడా కట్టున్నారు. వాళ్ళందరికీ గత 3 సంవత్సరాల నుంచి ఆ ఇళ్ళని ఇవ్వకుండా వాళ్ళకి పేదల మీద ప్రేమే కనుక ఉంటే, బయట ప్రాంత పేదల మీద కనుక ప్రేమే ఉంటే అమరావతి మాస్టర్ ప్లాన్ భగ్నం చేయడం ఎందుకు? అమరావతి మాస్టర్ ప్లాన్ బయట ఉన్న ప్రాంతంలో 200-300 ఎకరాలు తీసుకోమనండి, తీసుకొని వాళ్ళు కేటాయించమనండి, ఎవరు కాదన్నారు. ఇప్పుడు ఇవాళ ఇంతమంది రైతులు వచ్చారు, విజ్ఞాపన పత్రాలు ఇస్తూ ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు మీ వైపు నుంచి సిఆర్డీకి ఏం విన్నవిస్తున్నారు? మీరు తీసుకుంటున్నటువంటి మీరు జరుగుతున్నటువంటి ప్రాసెస్ మొత్తం కూడా పంచాయతీరాజ్ చట్టాన్ని ఉల్లంఘించడమే. అదేవిధంగా మాస్టర్ ప్లాన్, ఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం అయితే చూసి మేము 9.14 అగ్రిమెంట్ సంతకం చేశామో ఆ 9.14 అగ్రిమెంట్లో ఉన్న నిబంధనలకి షరతులకి వ్యతిరేకంగా ఇప్పుడు మీరు చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి వీటిని మేము నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాము. మా అభ్యంతరాలు ఇవి అని చెప్పేసి 22 అభ్యంతరాలతో కూడినటువంటి 7 పేజీల ఈ పత్రాన్ని మేము వీళ్ళకి సబ్మిట్ సిఆర్డీ వాళ్ళకి సబ్మిట్ చేయడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఇది ముఖ్యంగా అమరావతి విషయంలో, అదే రాష్ట్ర రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం కక్షపూర్తిగానే వ్యవహరిస్తుందని, రాజధాని రైతులను రాజకీయాలకి ఆపాదించి ఈరోజు ఇంతమందిని రోడ్డెక్కేలా చేసిందని చెప్పి రైతులను కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు విజ్ఞాపన పత్రాలు ఇచ్చినట్లు చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా తమకు న్యాయం జరుగుతుందని, ఒకవేళ న్యాయం జరగకపోతే న్యాయస్థానం ద్వారా న్యాయపాలడానికి కూడా సిద్ధమవుతామని చెప్పి అమరావతి రైతులందరూ కూడా తేల్చి చెప్తున్నారు. వీడిన నాగరాత్వం వరప్రసాద్ విభ్రమజ్యోతి విజయవాడ నుంచి.